దిల్ రాజు ప్రస్తుతం చాలా సిన్సియర్ ఎఫర్ట్ అయితే పెడుతున్నారు రేపు అగస్ట్ ఫస్ట్ నుంచి షూటింగ్లు ఆపేస్తానికి సిద్ధపడ్డటువంటి నిర్మాతలు ఓటీటీ ప్లాట్ఫారాల మీద నిర్ణయాలంటే చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే సినిమా ఫెయిల్ అయిందంటే నాలుగు వారాల తర్వాత ఓటీటీకి ఇచ్చిన ఎవడో కొండో ఇప్పటికే మొన్న థ్యాంక్ యూ సినిమాకి అదే ఎఫెక్ట్ పడింది ముందు ఓటీటీకి ఇవ్వకుండా థియేటర్ డైరెక్ట్ అని రిలీజ్ చేశారు ఆ తర్వాత అది ఫెయిల్యూర్ టాక్ రాగానే ఎవడూ కొనేవాడలేడు అమ్ముదాము వెంటనే ప్లే చేయడానికి అమ్ముతామన్నా కూడా తీసుకోవట్లేదు అట్లాగే నాలుగు వారాలు లేదా రెండు నెలలు అన్నటువంటి కాన్సెప్ట్లో జరిగితే కనుక ఓటీటీలో కొనేందుకు ఎవడో సిద్ధంగాడు కొనకపోతే వీళ్ళు అయిపోతారు సక్సెస్ అయితే అసలు గొడవ ఉంది ఫెయిల్యూర్ ఎక్కువగా ఉండేటువంటి రంగం కాబట్టి వస్తున్నటువంటి సమస్య ఈ దశలో నిర్మాతలు సినిమాలు తీయడానికే మానేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా ఆగస్టు ఫస్ట్ నుంచి దాని వ్యవహారం ఏదో తెలుస్తారంటే చిరంజీవి ఏమో ఓ పక్కన నిర్మాతల మండలికి లేఖ రాశారు దీని సమస్య పరిష్కారానికి సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టండి అని రెండో పక్కన చూసుకుంటే దిల్ రాజు ఇప్పటికే కొంతమంది హీరోలతో మాట్లాడితే మొన్ననే చెప్పుకున్నాం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇట్లాంటి వాళ్ళు రెమ్యుండరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధపడ్డారంటే అయితే ఒక్క రెమ్యుండరేషనే కాదు అనేకం మారాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం సమస్యని దిల్ రాజు పరిష్కరిస్తాడా ఎందుకంటే ఒకప్పుడు ఇదే దిల్ రాజు వాళ్ళు ఎప్పటికి కూడా అదే సమస్య అసలు ఒక ప్రొడ్యూసర్స్ గ్రిల్డ్ అని పెట్టేసి నిర్మాతల మండలతో సంబంధం లేకుండా మీడియా మీద ఆంక్షలు పెట్టి రకరకాలు చేసి అసలు సినిమా థియేటర్లను గుత్తాధిపత్యంలో పెట్టి సినిమా ఇండస్ట్రీని ఒక మాఫియా లాగా నడపడం ప్రారంభించినే దిల్ రాజు అలాంటి దిల్ రాజు సమస్యను పరిష్కరిస్తాడా ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నే